యువగలం దెబ్బకి వైకాపా సైకోలు ప్యాంటులు తడుపుకుంటున్నారు. తాడేపల్లి గంపలో రోజుకు ఒక టీవీ పగులుతుంది. యువగలం 202 రోజులు పూర్తి చేసుకుంది, కానీ జగన్ కోరిక తీరలేదు. ఆ కోరిక ఏంటో తెలుసా? మీ లోకేష్ ని కనీసం ఒక్క రోజు ఆపతాం. ఈ యువగలం పాదయాత్ర ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాం. ముందల పోలీసులు పంపారు, మనము తగ్గేదే లేదని చెప్పాం. తర్వాత మైకు బండలు లాక్కున్నారు. ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఇది ఆపే మొగాడు పుట్టలేదు, పుట్టవోడు. ఈ పిల్ల సైకోలకి రాళ్ళు గుడ్లేసి అడ్డుకోమని పంపారు. మన వాళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీ పెడితే అది చింపే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సభాముఖంగా సైకో నేను చెప్తున్నా, మీ గురించి నేను ఫ్లెక్సీ పెడితే నీ మొగం ఎక్కడ పెట్టుకుంటావు? అబ్బాయిలు బాబాయిని చంపారని ఫ్లెక్సీలు పెట్టమంటారా? అబ్బాయి మెడబట్టి తల్లి చెల్లిని బయటికి ఎంటేశాడని ఫ్లెక్సీ పెట్టమంటారా? లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది ఎవడని ఫ్లెక్సీ పెట్టమంటారా అని ఈ సభాముఖంగా సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. బామలకే భయపడని కుటుంబం మనది. ఫ్లెక్సీకి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్ జగన్. గతంలోనే వైకాపా సైకోలకి చెప్పిన, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. ఈ రోజు కూడా అడ్డుకునేదానికి వైకాపా నాయకులు వచ్చారు, పిల్ల సైకోలు వచ్చారు, మనోలు ఆమ్లెట్ వేసి పంపించారు. ఉంగటూరు నియోజకవర్గంలో ఉన్న పోలీస్ పరిస్థితి చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నిన్న నేను పాదయాత్ర చేస్తుంటే లెక్క పెట్టిన, వైకాపా నాయకులు 31 ఫ్లెక్సీలు కట్టిన, 31 ఫ్లెక్సీల ముందల 31 మంది కానిస్టేబుళ్ళు. ఎక్కడ మనం చింపుతామని మళ్ళీ ఒక ఫోటోగ్రాఫర్. పాపం వాళ్ళ బాధ చూసి మనం వెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చాం. పోలీస్ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఈ సైకో జగన్ అందరినీ పేడ్ ఆర్టిస్ట్ అంట, కానీ జగన్ మించిన ఆర్టిస్ట్ భారతదేశంలోనే లేడు. ఈ సైకో జగన్ సినిమాల్లోకి వస్తే భాస్కర్ అవార్డు గ్యారంటీగా వస్తుంది. బాబాయిని చంపినట్లు కోడి కత్తి కూడా ఒక డ్రామా అని తేలిపోయింది. దసరా వస్తే ఆయుధాలకి మనం పూజ చేస్తాం. జగన్ దేనికి పూజ చేస్తాడు? దేనికి? కోడి కత్తికి పూజ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసు లాగానే కోడి కత్తి ఎపిసోడ్ కూడా సాగుతూనే ఉంది. అధికారం కోసం కోడి కత్తి డ్రామా చేశారని చంపేదానికి ప్రయత్నించింది శ్రీను కాదు, కోడి కత్తి సప్లై చేసింది బోత్స సత్యనారాయణ మేనలుడు, ఇంకొక శ్రీను అని పాపం అక్కడున్న లాయర్ చెప్పే పరిస్థితి. అధికారం కోసం ఒక దళితుడు జీవితమే నాశనం చేశాడు ఈ సైకో జగన్. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన సైకో జగన్ కి బెయిల్ వచ్చింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసిన అనంత బాబుకి బెయిల్ వచ్చింది. కానీ
కోడి కత్తి జగన్ నాటకానికి బలైన శ్రీనుకు మట్టుకు ఈ రోజు వరకు బెయిల్ రాని పరిస్థితి. హత్యలంటే జగన్ కి చాలా ఇష్టం. అందుకే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డిని ఎంపీ చేశాడు. కోడి కత్తి సప్లై చేసిన వ్యక్తిని జెడ్పీ చైర్పర్సన్ చేశాడు. ఏకంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యుని అతి కిరాతికంగా చంపేసిన అనంత బాబుని ఎమ్మెల్సీ చేశాడు. ఇంకా కోడి కత్తి జరిగినప్పుడు కుట్లు వేసిన సాంబ శివారెడ్డికి ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక పదవి ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పటికీ ప్రజలందరికి అర్థమైంది ఈ కోడి కత్తి డ్రామా ఎవరు ఆడారు ఈ సైకో జగన్. జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరేంటి తెలుసా? అంధకార ప్రదేశ్. ఈ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే పెద్ద ఎత్తున ప్రజలు బయటికి వచ్చి ఈ సైకో జగన్ కరెంటు తీస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పే పరిస్థితి. వందల్లో వచ్చే బిల్లు వేల్లో వస్తున్నాయి. కరెంటు ఛార్జీలు పెంచి బాధుడు. ఇంకో పక్కన కరెంటు తీసి కూడా బాధుడు. కరెంటు ఛార్జీలు పెంచడానికి మనసు వస్తుంది ప్రభుత్వానికి, కానీ 24 గంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా ప్రజలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించి 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. మీ అందరికి ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చేస్తున్నా, రెడీనా? జగన్ రోజు ఏమి తింటాడు? మొదటి ఆప్షన్ బిర్యానీ, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. ఇక్కడ నా ప్రజలందరూ అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులటి చూపించండి. మూడో ఆప్షన్. పందికొక్కులాగా ఇసుక తింటుంది ఎవరు? సైకో జగన్. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టింది ఎవరు? సైకో జగన్. రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో 5400 కోట్ల రూపాయలు ఈ ఇసుక పైన దోచేస్తున్నాడు ఈ సైకో జగన్. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఇసుక సిమెంట్ ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకి పని అందించే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ది ఒక దరిద్రపు పాదం. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్రం వేధిస్తుంది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్, కచ్చలూరు బోటు ప్రమాదం, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, కోవిడ్ వచ్చి వేలాది మంది ప్రజలు చనిపోతాం మనందరం చూసాం. ఇప్పుడు ఏకంగా వర్షాలే లేవు. 122 సంవత్సరాల్లో అతి తక్కువ వర్షం మొన్న ఆగస్టు మాసంలో పడింది. దాదాపు 32% తక్కువ వర్షం మన ఆగస్టులో పడింది. ఇది జగన్ దరిద్రపు పాదం ఎఫెక్ట్. ఈ దరిద్రపు పాదం వల్ల వర్ణదేవుడు కూడా బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకి నేను కోరుతున్నా, 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద ఎత్తులో మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా
మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ సైకో జగన్ ఒకటే చేస్తాడు, మన పైన దొంగ కేసులు పెడతాడు, మనని ఇబ్బంది పెడతారు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ఒకటి చెప్తున్నా, 2019 నుంచి 24 వరకు ఎవరి పైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 కేసులు ఉన్నాయి, తాడిపత్రి ఒక్కొక్క కౌన్సిలర్ పైన 26 కేసులు. ఇప్పుడు మీ లోకేష్ పైన కూడా కేసులు పెరిగినాయి. మొన్నటి వరకు 20 అన్నా, ఇప్పుడు 22కి వచ్చా. గర్వంగా చెప్తున్నా 22. ఎట్టంతు మధ్యారు 307 పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ నేను తగ్గానా అని కార్యకర్తలందరినీ ఆలోచించమంటున్నా. ఈ యువగలం పౌరుషం ఏంటో ఈ పిల్ల సైకోల్కి చూపించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. నా ఎర్ర బుక్ ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, జైలుకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. అంతేకాదు 2700 కిలోమీటర్ల మైల్ రైల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే దొంగ కేసులు కూడా మాఫీ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉంగటూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.